भारतीय जनता पार्टी प्रजा गोसा बीजेपी भरोसा अने कार्यक्रम कीसर मंडल लोपल चीराल नीचे प्रारंभमैनटुवंटिदि अंकिरेड्डिपल्लिलो कार्यक्रम मुगिंचा अन्नी ग्रामाल लोपल संस्थागतंगा पार्टी निर्माण चेसेटुवंटि विषयं लोपल अन्नी ग्रामाल्लो जेंडालनु एगरवेस्तू స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సమస్యలను తెలుసుకొని రానున్న రోజుల్లో ఆ సమస్యలపైన పోరాటం చేసేందుకోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి తిరుగుతున్నటువంటి సమయంలో అటు బోడుపల్లి నుంచి ఇక్కడ వరకు ఏదైతే సమస్యలు వచ్చాయో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ కీసర మండలం లోపల ధరణికి సంబంధించినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగాయి. అసలే డబుల్ బెడ్రూమ్ రాకుండాటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా దళిత బంధు విషయంలో అనేక రకాలైనటువంటి ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఈరోజు ఆ దళిత లోకము 3 ఎకరాల భూమి రానటువంటి వర్గాలు నిరుద్యోగ భృతి రానటువంటి నిరుద్యోగ యువత అదేవిధంగా డ్వాక్రాకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి డబ్బులు రాలేదని చెప్పి ఈరోజు అనేక రకాలుగా ఏ వర్గాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మేము గమనించాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీలో మా జాతీయ నాయకత్వం ఏదైతే సూచించిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోండి, రానున్న రోజుల్లో ఈ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ త్యాగాలతోటైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో ఈ యొక్క త్యాగాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణను సర్ప్లస్గా ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల తెలంగాణగా మార్చాడు. కాబట్టి ఇటువంటి అప్పుల తెలంగాణ మార్చినటువంటి ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కులాల వారికి కూడా రకరకాలైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా సంతృప్తిపరిచేటువంటి విధంగా ఫలానా పని పూర్తి చేసింది అనేటువంటి విధంగా ఒక్క పని కూడా జరగలేదు. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని కూడా అనేక ప్రాంతాల లోపల నిలదీస్తున్నటువంటి విషయాన్ని మేము గమనించాం. ఈరోజు అంతా బాగుంది కాబట్టి చెప్పుకునేటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఏం బాగుందో ఒకసారి భారతీయ జనతా పార్టీ స్వీకరించినటువంటి సమస్యలను తీసుకొని మేము ముందుకు వస్తాం. ఎవరిని పంపిస్తారో పంపండి, ఏ చౌరస్తలో కూర్చుందామో కూర్చుందాం. మీరు పరిష్కరించినటువంటి సమస్యలు ఏంది, మేము తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏంది ఒకసారి బేరీజ్ వేసుకొని చూడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.